సో ఈ వీడియోలోని గేమ్ ఆఫ్ థ్రోన్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ వన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎక్కడ వచ్చే ఇంట్రోల్ని చాలా చేంజెస్ వచ్చాయి యాక్చువల్ గా సీజన్ సెవెన్కి కి సీజన్ ఎయిట్కి కి మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ డేస్ డిఫరెన్స్ ఉంటుంది సీజన్ సెవెన్ దగ్గర నుంచి సీజన్ ఎయిట్కి కి చాలా గ్యాప్ వచ్చిందనమాట సో ముందు ఇక్కడ ఇంట్రోలో వచ్చే డీటెయిల్స్ చాలా ఉంటాయి ఫస్ట్ వాల్ ని చూపిస్తారు యాక్చువల్ గా వాల్ ని కంప్లీట్ గా చూపిస్తారు అది బ్రేక్ అయి ఉంటుంది లాస్ట్ సీజన్ ఎండింగ్ నైట్ కింగ్ దాన్ని బ్రేక్ చేస్తాడు కాబట్టి ఆ వాల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకొక కాసులు మనకి కొత్తగా కనిపిస్తుంది అది యాక్చువల్ గా లాస్ట్ హార్ట్ కాసులు అనమాట ఈ కాసిల్ ఉంబర్స్ ఆధీనంలో ఉంటుంది జాన్స్ ఆల్రెడీ ముందు ఎపిసోడ్ మాట్లాడతాడు నైట్ కింగ్ గానీ వాళ్ళు బ్రేక్ చేసి వస్తే ఫస్ట్ కలిసేది ఉంబర్స్ దగ్గరే అని చెప్పి సో వాళ్ళని ముందు అలర్ట్ గా ఉండమంటాడు ఇంకా తర్వాత వింటర్ ని చూపిస్తాడు వింటర్ ఫెల్ మరి ఏ ఇంట్రో లో అందంగా ఈ ఇంటర్వోలో కనిపిస్తుంది ఇంటర్ ఫెల్ లోని రెండు మూడు ని చూపిస్తారు ఫస్ట్ అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడుకునే హాల్ లోని ఇంకా తర్వాత వింటర్ ఫెల్ లోని ఆన్ సిస్టర్ సెవెన్ నుంచే డంజన్స్ ను కూడా ఇక్కడ చూపిస్తారు తర్వాత రెడ్ వెడ్డింగ్ సంబంధించిన ఒక విజువల్ కనిపిస్తుంది ఇక్కడ త్రీ సింబల్స్ ఉంటాయి ఒకటి లైన్ మధ్యలోని ఫస్ట్ సింబల్ లోని ఒక అతను డేర్ ఉల్ఫ్ తలకైన పట్టుకుని ఉంటాడు యాక్చువల్ గా అది రాబ్ స్టార్ కి సింబల్ అనుకోవచ్చు అండ్ మధ్యలోని ఒక డేర్ వుల్ఫ్ ని వేలాడ్ తీసి ఉంచుతారు అండ్ ఇక్కడ వెనకాల క్లియర్ గా గమనిస్తే అది హౌస్ ఫ్రేస్ సీజల్ అక్కడ ఉంటుంది ఇంకా పక్కన ఉన్న లైన్ నోట్ లోని ఒక చాప్ ఉంటుంది యాక్చువల్ గా ఆ చాప్ టాలీస్ అనుకోవచ్చు ఈ రెడ్ వెడ్డింగ్ లోని స్టార్క్స్ తో పాటు టాలీస్ కూడా అంతమవుతారు తర్వాత వింటర్ ఫెల్ చూపించినట్టుగానే ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ ని కూడా చూపిస్తారు కింగ్స్ ల్యాండింగ్ చూపించినట్టు సెర్సీ ప్రింట్ చేపించిన వెస్ట్రోస్ మ్యాప్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సేమ్ వింటర్ ఫెల్ లో లాగానే ఇక్కడ కూడా కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న మెయిన్ రెండు ప్లేస్ చూపిస్తారు అది డంజన్స్ లో ఉన్న బెలో కల్ ప్లేస్ అండ్ ఇంకొకటి ఐరన్ త్రూన్ ఉండే రూమ్ లాస్ట్ విజువల్ లోని కొన్ని డ్రాగన్స్ కనిపిస్తాయి యాక్చువల్ గా ఇది డూమ్ ఆఫ్ వెలోరియా లా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ షో లో కనిపించే త్రీ డ్రాగన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డ్రాగన్స్ ఉన్నది సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది ఒక చిన్న పిల్లడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో చూడడానికి రెడీ అవుతూ ఉంటాడు యాక్చువల్ గా ఈ సెటప్ అంతా ఫస్ట్ ఎపిసోడ్ లో రాబర్ట్ తన ఫ్యామిలీతో వింటర్ ఫెల్ వస్తున్నప్పుడు సేమ్ బ్రాన్ కూడా ఇలానే వెళ్తాడు అండ్ ఆర్యా కూడా వాళ్ళని చూడడానికి రెడీ అవుతుంది బట్ ఆర్య చూసుకుంటే సైడ్ కి నిల్చొని ఉంటుంది అండ్ ఆ చిన్న పిల్లడు ఆర్య ముందు వెళ్తుంటే ఆర్య నవ్వుతుంది యాక్చువల్ గా తన ఏజ్ లో ఉన్నప్పుడు ఆర్య కూడా ఇలానే చేస్తుంది కాబట్టి సో ఇక్కడ అందరూ డెనేరస్ ని అదోలా చూస్తూ ఉంటారు ఎందుకంటే డెనేరస్ అంటే వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి డెనేరస్ కూడా కనిపెడుతుంది పైనుంచి డెనేరస్ డ్రాగన్ ఎగురుకుంటూ వెళ్తే అండ్ అవి సాన్సా అండ్ ఆర్య చూస్తారు ఆర్య ఇక్కడ గెన్రీ రావడానికి కూడా చూస్తుంది వీళ్ళందరూ వచ్చిన తర్వాత జాన్స్ నో బ్రాన్ ని చాలా కాలం తర్వాత చూస్తాడు యాక్చువల్ గా బ్రాన్ చనిపోయాడు అనుకుంటాడు బట్ బట్ ఇప్పుడు జాన్స్ నో బ్రాన్ చూసిన తర్వాత కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు తర్వాత సాన్సా దగ్గరికి వచ్చి డెనేరస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు యాక్చువల్ గా సాన్సా కూడా సేమ్ ఫస్ట్ సీజన్ లోని నెట్ స్టార్ రాబర్ట్ బెరాన్ చెప్పినట్టు వింటర్ ఫెల్ ఇస్ యువర్స్ అని చెప్పి సాన్సా డెనేరస్ తో సో వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటుంటే మధ్యలో బ్రాన్ వచ్చి దీనికి టైం లేదు నైట్ కింగ్ అండ్ అలానే ఆర్మీ ఆఫ్ డెప్డ్ వచ్చేస్తుంది వాల్ బ్రేక్ అయిపోయింది అండ్ అలానే డెనేరస్ డ్రాగన్ ఇప్పుడు తన దగ్గర ఉందని చెప్పి బ్రాన్ వాళ్ళతో అంటారు సో లోపలికి వెళ్ళిన తర్వాత జాన్స్నో కి సపోర్ట్ చేసిన అందరు ముందు అక్కడే లేకు మళ్ళీ ఇక్కడ జాన్స్నో మీద కోపపడుతుంది ఎందుకంటే జాన్స్నో ఇక్కడ నుంచి వెళ్ళకపోయే ముందు తన కింగ్ ఇన్ ద నార్త్ గా ఉండాడు బట్ తిరిగి వచ్చేటప్పుడు అలా లేడని చెప్పి జాన్స్నో ని అనుమానిస్తారు లియానా మూవ్మెంట్ బట్ జాన్సన్ డిఫెండ్ చేయడానికి టిరియన్ లానిస్టర్ లేస్తాడు సో తను చెప్పడం వల్లనే మనం ఇక్కడికి వచ్చాం అండ్ జాన్సన్ వెళ్ళింది కూడా ఆలైస్ కోసమే అండ్ అది తీసుకొచ్చాడని చెప్పి జాన్స్నో వాళ్ళకి చెప్తాడు అండ్ అలానే ఈ వరల్డ్ లోనే ఎక్కడ చూడాలంటే గ్రేటెస్ట్ ఆర్మీని వింటర్ ఫెల్ తీసుకొచ్చామని చెప్పి ట్రియన్ లానిస్టర్ అంటాడు బట్ దానితో పాటు లానిస్టర్స్ ఆర్మీ కూడా ఇక్కడికి త్వరలోనే రాబోతుందని చెప్పి సాన్సాతో టిరియన్ అనిస్తారు అంటాడు దానికి సాన్సా ఏమంటుంది అంటే ఇంతమందిని భోజనం పెట్టి వింటర్ ఫెర్ లోని సదుపాయే లేవని చెప్పి అని అంటుంది అండ్ అలానే డ్రాగన్స్ డ్రాగన్స్ ఏం తింటాయని చెప్పి కోపంగా సాన్సా అంటుంది అప్పుడు డెనేరస్ దానికి రిప్లైగా వాటికి ఏమి నచ్చితే అది తింటాయని చెప్తుంది యాక్చువల్ గా డెనేరస్ అంటే సాన్సాకి ఇక్కడ పడట్లేదని చెప్పి డెనేరస్ కి ఇక్కడే అర్థం అవుతుంది తర్వాత జాన్స్ ను వీర్వుడ్డీ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఆర్యా వస్తుంది ఆర్యాని చాలా కాలం తర చూసి జాన్స్ ను మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఈ ఎపిసోడ్ మొత్తం యాక్చువల్గా అన్ని రీయూనియన్సే ఉంటాయి చాలా కాలం నుంచి మనం ఫాలో అవుతున్న క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ ఒకటేసారి కలుస్తాయి సో ఆర్య వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఆర్యను చూసినప్పుడు తనకు ఒక నీడిల్ ఇస్తాడు యాక్చువల్గా ఆర్య దాన్ని జాగ్రత్తగా జాన్స్ను చూపించడానికి కాపాడుకుంటూ వస్తుంది అది చూపించిన తర్వాత జాన్స్ను దీన్ని ఎప్పుడైనా యూజ్ చేసామని అడిగినప్పుడు ఒకసారి ఒకటి రెండు సార్లు యూజ్ చేశానని చెప్పి ఆర్యా ఉంటుంది తర్వాత ధన స్వార్డ్ అయినా లాంగ్ క్లాని చూపిస్తాడు ఇంకా స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్న అయిపోయిన తర్వాత సాన్సా సాన్సాకి డినేరస్ నచ్చలేదు అని చెప్పి జాన్సన్తో అంటాడు యాక్చువల్గా ఇక్కడ సాన్సా మీద జాన్స్ యాస్ బట్ ఆర్యా కూడా దాన్ని డిఫెండ్ చేస్తుంది యాక్చువల్గా ఆ జోక్స్ ఆర్యాకి నచ్చాలి ఎందుకంటే ఆర్యా ఇప్పుడు సాన్సాని ఆట పట్టిస్తూనే ఉంటుంది అండ్ అస్ అండ్ సాన్సా కన్నా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది బట్ ఇప్పుడు సాన్సా ఏది చేస్తే అది ఆర్యా వెనకాల వేసుకొస్తుంది ఇప్పుడు ఆర్యా సాన్సా ఏం చేసినా సరే తనకే సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ఆర్యా సాన్సా సైడ్ ఉంటుంది అండ్ అలానే జాన్సన్ కూడా అండ్ అలానే జాన్సన్ కూడా నువ్వు కూడా మా ఫ్యామిలీ అని చెప్పి జాన్స్ ని గుర్తు చేస్తుంది సో ఇది జాన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు తర్వాత టిరియన్ లానిస్టర్ సాన్సాతో మాట్లాడడానికి వెళ్తాడు యాక్చువల్గా థర్డ్ సీజన్ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ టిరియన్ లానిస్టర్ తో సాన్సా ఒకటే మాట ఇప్పటి ఇప్పటివరకు నాకు తెలిసిన స్మార్టెస్ట్ పర్సన్ నువ్వేనని చెప్పి టిరియన్ లానిస్టర్ అంటుంది బట్ ఇప్పటి నుంచి అనుకోవడం లేదని చెప్పి సాన్సా టిరియన్ తో అంటుంది యాక్చువల్గా సెర్సీ వింటర్ ఫెల్ కి ఆర్మీ పంపిస్తుంది అనడం ఒక అబద్ధం అది సాన్సా కనిపెడుతుంది బట్ అదే విషయాన్ని టిరియన్ లానిస్టర్ తెలుసుకోలేకపోతాడు అండ్ సెర్సీ చెప్పిన దానికి నమ్ముతాడు అందుకే సాన్సా అలా చెప్తుంది తర్వాత జాన్సన్ అండ్ డెనేరస్ బయట మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరిని టిరియన్ అనిస్టర్ వ్యారిస్ డావోస్ ముగ్గురు గమనించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కింద డెనేరస్ అండ్ జాన్స్ ఇద్దరు సాన్సా గురించి మాట్లాడుకుంటారు సాన్సా తనకి నచ్చలేదని చెప్పి డెనేరస్ అనగానే డెనేరస్ నీ గురించి ఇంకా తెలియదు అని చెప్పి నీ గురించి ఇంకా తనకి తెలియదు అని చెప్పి జాన్సన్ ఉంటాడు సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి డొతరాకిన్స్ వచ్చి డ్రాగన్స్ తిన్న గొర్రెల గురించి చెప్తారు సో వీళ్ళిద్దరూ కలిసి డ్రాగన్స్ దగ్గరికి వెళ్తారు డ్రాగన్స్లోకి వెళ్ళిన తర్వాత జాన్స్ నోని రేగ్ రైడ్ చేయమంటుంది బట్ జాన్స్నోకి ఎలా రైడ్ చేయాలో తెలియదు అంటాడు అయినా పర్లేదు ఒకసారి ట్రై చేయని చెప్పి జాన్సన్ చెప్పగానే జాన్స్నో ఆ డ్రాగన్ని రైడ్ చేస్తాడు యాక్చువల్గా డ్రాగన్స్ రైడ్ చేసేది ఓన్లీ టార్గెరెన్స్కే పాసిబుల్ బట్ ఇక్కడ జాన్స్నో కూడా రైడ్ చేస్తాడు నిజానికి ఇది కూడా ఒక హింట్ అనుకోవచ్చు ఎందుకంటే జాన్స్నో ఒక టార్గేరేన్ కాబట్టి బట్ యాక్చువల్గా బుక్స్లో చూసుకుంటే టార్గేరన్స్ కాకుండా ఆల్రెడీ డ్రాగన్స్ ని రైడ్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ టార్గేరన్స్ కాకుండా డ్రాగన్ ని ఎవరు రైడ్ చేసినా దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉంటుంది యాక్చువల్గా రాబోతున్న ఔషధి డ్రాగన్ సీజన్ టూలోను కూడా డార్గెన్స్ కాకుండా వేరే డ్రాగన్స్ రైడర్ చేసే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఆ డ్రాగన్ ఎందుకు రైడ్ చేయగలరో ఆ పాసిబిలిటీ కూడా సంబంధించిన ఒక ఎక్స్ప్లనేషన్ కూడా సీజన్ టూలో ఉంటుంది తర్వాత ఆర్య గెండ్రీని కలవడానికి వెళ్తుంది కలిసిన తర్వాత ఇక్కడ సెండర్ క్లేగన్ కూడా తన యాక్సన్ డ్రాగన్ గ్లాసెస్తో రెడీ చేయడానికి వస్తాడు యాక్చువల్గా గెండ్రీ ఇక్కడ చాలా బిజీగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళు డ్రాగన్ స్టోన్ తెచ్చిన డ్రాగన్ గ్లాసెస్ ని లాస్ట్ పీస్ని వాళ్ళు ఇక్కడ యూస్ చేసుకోవాలనుకుంటారు తర్వాత డెనేరస్ అండ్ జోరా మూమెంట్ ఇద్దరు కలిసి లైబ్రరీలోని శామ్ దగ్గరికి వెళ్తారు సో జోరా ఇక్కడ డెనేరస్ ని శామ్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాడు అంటే జోరాని కాపాడింది శామే కాబట్టి సో డెనేరస్ దానికి థ్యాంక్స్ చెప్దామని శామ్ దగ్గరికి వెళ్తుంది బట్ బట్ శామ్ ఇక్కడ చాలా ఫన్నీగా మాట్లాడతాడు ఎందుకంటే తన సెటర్డే నుంచి కొన్ని బుక్స్ దొంగతనం చేశాను అలానే తన ఫ్యామిలీస్ వాడైన వెలేరిన్ స్టీల్ని కూడా దొంగతనం చేశాను దాన్ని మీరు క్షమించాలి అని చెప్పి దానికి మీరు దానికి నన్ను పని చేయకుండా క్వీన్ అయిన తర్వాత మీరే చూసుకోవాలని చెప్పి శామ్ రిటర్న్ గా తనకి ఫేవర్డ్ సో ఇక్కడే వాళ్ళ హౌస్ నేమ్ చెప్పగానే డెనరెస్ కి అవుతుంది వాళ్ళ ఫాదర్ ని బ్యాటిల్ చంపేసింది అని చెప్పి సో అది శామ్ కి చెప్తుంది ఫస్ట్ రెండింటి చనిపోయాడు అని చెప్పి శామ్కి చెప్తుంది శామ్ అది వినంగానే కొంచెం బాధపడతాడు బట్ వాళ్ళ బ్రదర్ అలాగా ఉన్నాడు కాబట్టి తను కలుస్తానని చెప్పి శామ్ అనుకుంటాడు బట్ తను కూడా చనిపోయానగానే శామ్కి ఇంకా కంటిలోంచి నీలాగా సో వెంటనే డెనేరస్ కూడా బాధ కలుగుతుంది సో శామ్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బ్రాన్ అక్కడ కూర్చొని ఉంటాడు ఇక్కడ ఎందుకు అంటే నీ కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పి శామ్తో అంటాడు అండ్ అలానే ఇప్పుడే నువ్వు జాన్స్ నోకి నిజం చెప్పాలని చెప్పి శామ్తో అంటాడు యాక్చువల్గా ఇక్కడ శామ్ చెప్పేది ఏంటంటే నువ్వు తన బ్రదర్ కదా నువ్వే వెళ్ళి చెప్పని చెప్పి జాన్ నువ్వే వెళ్ళి చెప్పని చెప్పి బ్రాన్తో అనగానే బ్రాన్ మాత్రం నేను బ్రదర్ అయినా సరే నువ్వే తను నాకంటే ఎక్కువ అని చెప్పి శామ్ తో అంటాడు తర్వాత జాన్స్నో నో వింటర్ లో ఉన్న డన్జర్ వాళ్ళ ఫాదర్ స్టాచ్యూని చూస్తూ ఉండగా ఇక్కడికి శామ్ వస్తాడు శామ్ కూడా చాలా కాలం తర్వాత జాన్స్ చూస్తాడు జాన్ వచ్చిన తర్వాత కూడా వింటర్ ఫెల్లో శామ్ ఉన్నాడు అని చెప్పి జాన్ కి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు బట్ ఇక్కడ శామ్ డైరెక్ట్ గా చెప్పకుండా నువ్వు ఒక లీడర్ గా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించావని చెప్పి జాన్స్ అంటాడు బట్ డెనేరస్ అలా చేయట్లేదని చెప్పి డెనేరస్ బట్ డెనేరస్ అలా చేయట్లేదని చెప్పి డెనేరస్ ఐరన్ త్రోనికి ఫిట్ కాదని చెప్పి నువ్వే ఫిట్ అవుతావు అని చెప్పి జాన్స్తో మాట్లాడతాడు సో జాన్స్నోకి సరిగ్గా అర్థం కాదు అప్పుడు యాక్చువల్గా శామ్ తన రియల్ తన రియల్ ఐడెంటిటీని చెప్తాడు జాన్స్నోకి అది వినగానే నమ్మాలనిపించదు బట్ శ్యామ్ అండ్ బ్రాన్ కలిసి ఇది కనిపెట్టామని చెప్పగానే జాన్స్నోకి నమ్మకం కుదురుతుంది ఇంకా కింగ్స్ ల్యాండింగ్ హీరోన్ గ్రేజ్ అన్నట్టుగానే తిరిగి వెళ్ళి ఈసోస్కి వెళ్ళి అక్కడి నుంచి గోల్డెన్ కంపెనీకి చెందిన సేల్స్ ఓట్ అందరినీ తిరిగి మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకొస్తాడు అండ్ ఇక్కడ వాళ్ళ కెప్టెన్ చూడండి తన పేరు హ్యారీ స్టిక్ ల్యాండ్ అతను వెస్ట్కి చెందినవాడే కానీ ఈ క్యారెక్టర్ బుక్స్ లో కూడా ఉంది సో ఇతను వచ్చిన తర్వాత సెర్సీ ముందు నిలబెట్టి సో అనుకున్నట్టుగానే వాళ్ళు ట్వంటీ థౌసండ్ మెన్ ని తీసుకొచ్చారని చెప్పి అతను సెర్సీతో చెప్తాడు బట్ సెర్సీ ఇక్కడ డిసప్పాయింట్ అవుతుంది ఎందుకంటే సెర్సీ అడిగినట్టుగా వాళ్ళు ఎలిఫెంట్స్ ని ఈ నుంచి వెస్ట్ హౌస్ కి తీసుకురాలేకపోతారు యాక్చువల్ గా అది ఇంపాసిబుల్ అని చెప్పి ఆ కెప్టెన్ సెర్సీతో అంటాడు అండ్ అలానే తనతో పాటు టూ థౌజండ్ హార్సెస్ కూడా ఉన్నాయని చెప్పి సెర్సీతోని అంటాడు సో సెర్సీ చెప్పినట్టుగానే హీరో చేసినందుకు తనకు కావాల్సిన రివార్డ్ని తనకి సెర్సీ ఇస్తానన్న రివార్డ్ ని సెర్సీ వెంటనే ఇవ్వాలని చెప్పి హీరో డిమాండ్ చేస్తాడు సో హీరోని అన్నట్టుగానే సెరిసి దానికి ఒప్పుకుంటుంది హీరోని ఇక్కడ లేడు కాబట్టి థియోన్ గెలిచి ఈ గ్యాప్ని చూసుకుని యాన్ని కాపాడడానికి వెళ్తాడు తను ఫ్లీట్ తీసుకొని తన సైలెన్స్ స్లిప్లోకి చొరబడి యారాని కాపాడడానికి వెళ్తున్నప్పుడు సరిగ్గా ఈ రూమ్ లోకి ఒక అతను వస్తాడు అన్న అతన్ని చంపి థియోన్ వెళ్తాడు యాక్చువల్ గా చనిపోయిన అతను ఎవరో కాదు ఈ ఎపిసోడ్ కి రైటర్ గా పనిచేసిన అతను థియోన్ యారని విడిపించిన తర్వాత యారా థియోన్ ఒక్కడి పీకుతుంది ఎందుకంటే తనని హీరోన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయినందుకు అండ్ థియోన్ మీద నమ్మకం పోగొట్టుకున్నందుకు అండ్ అలానే దాన్ని మళ్ళీ యారని రెస్క్యూ చేసిన తర్వాత థియోన్ అండ్ అలానే యార నమ్మకాన్ని కూడా థియోన్ ఇక్కడ గెలుచుకుంటాడు సో అందరూ కలిసి ఐరన్ ఐరన్స్ కి బయలుదేరే ముందు థియోన్ ఇక్కడ వింటర్ ఫెల్ కి వెళ్ళాలనుకుంటాడు అది థియోన్ చెప్పకపోయినా సరే యారా కనిపెడుతుంది అండ్ యారా ఇక్కడ ఎవరి సైడ్ చూస్ చేసుకుండా ఐరన్ ఐరన్స్కి వెళ్ళడానికి రీజన్ కూడా హీరోన్ గ్రేజే చెప్పినట్టు ఒకవేళ వైట్ వాకర్స్ గెలిస్తే వాళ్ళు ఐరన్ ఐరన్స్ కి చేరుకోలేరు కాబట్టి థియోన్ తన టీంను తీసుకొని వెళ్ళి స్టార్క్స్తోని ఫైట్ చేయాలి అనుకుంటాడు అలానే రెడ్ కిప్ లోని బ్రాన్ ముగ్గురు ప్రాస్టిట్యూట్ తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇక్కడ కైబర్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు యాక్చువల్గా కైబర్ వచ్చింది ఒక మిషన్ మీద మిస్సీ తను మళ్ళీ హైర్ చేసుకోబోతుంది ఈసారి చంపడానికి హైర్ చేసుకున్నది వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ అయిన జేమీని అండ్ టిరియన్ని అండ్ వాళ్ళిద్దరిని చంపడానికి తన చేతిలోన ఒక క్రాస్ బో పెడతాను చూడండి సేమ్ క్రాస్ బో అది జాఫ్రీది జాఫ్రీ ఎవరన్నా చంపడానికి జాఫ్రీ దీన్నే వాడతాడు అండ్ అలానే ఈ సేమ్ ఈ క్రాస్ బో అనే టెరియన్ లానిస్టర్ వాళ్ళ ఫాదర్ ని చంపడానికి కూడా యూజ్ చేస్తాడు ఇంకా తర్వాత ఈస్ట్ వాచ్ బై సీన్ నుంచి తప్పించుకున్న డార్మెట్ అండ్ బెరిక్ డండారియని అందరూ కలిసి వస్తుండగా వాళ్ళకి ఫస్ట్ కలిగేది లాస్ట్ ఆర్ట్ అండ్ ఇక్కడ లాడ్ ఉంబర్ సంబంధించిన వాళ్ళందరూ ఆల్రెడీ వైట్ వాకర్స్ వచ్చి వాళ్ళందరినీ చంపేస్తాడు అండ్ వాళ్ళ లాడైన ఉంబర్ని ఒక గాడికి స్పెరికల్ షేప్ లో ఉన్న బాడీ పార్ట్స్ అంటించి మధ్యలోనే ఉంబర్ని పెడతాడు అండ్ అతను పూర్తిగా వైట్ గా మారిపోతాడు అండ్ ఇక్కడికి వచ్చిన సో టోర్మట్ కి బెరిక్ డండారియన్ కి ఏమర్థం వాళ్ళు అనుకున్న దానికంటే నైట్ చాలా ఫాస్ట్గా ఉన్నాడు అని చెప్పి ఇంకా లాస్ట్ షాట్లోని జేమీ వింటర్ ఫెలికి చేరుకుంటాడు వింటర్ ఫెలికి చేరుకోగానే తను ఫస్ట్ అక్కడ చూసేది బ్రాన్ని